ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీ లక్ష్మీ నరసింహాయ నమః. నరసింహ శతకంలో 1 నుండి 5వ పద్యం వరకు. శ్రీ మనోహర సురార్చిత సింధు గంభీర భక్తవత్సల కోటి భాను తేజ కంజనేత్ర హిరణ్య కశ్యపాంతక శూర సాధురక్షణ శంఖ చక్రహస్త ప్రహ్లాద వరద పాపధ్వంస సర్వేశ క్షీరసాగర శయన కృష్ణవర్ణ పక్షివాహన నీల భ్రమర కుంతల జాల పల్లవారుణ పాద పద్మయుగళ చారు శ్రీ చందనాగరు చర్చితాంగ కుందకుట్మలదంత వైకుంఠధామా భూషణ వికాస శ్రీ ధర్మ పుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా దుష్ట సంహార నరసింహ దురిత దూరా పద్మలోచన శీస పద్యముల్ని మీద జపభూనితి నయ్య చిత్తగింపు గణయతి ప్రాస లక్షణము చూడగలేదు పంచకావ్య శ్లోక పఠనలేదు అమరకాండత్రయం బరసి చూడగలేదు శాస్త్రీయ గ్రంథము చదువలేదు నీకటాక్షంబుననే రచించెదగాని ప్రజ్ఞనాయది కాదు ప్రస్తుతింపా దప్పు కలిగిన సద్భక్తి తక్కువనే చెరకునకు వంక పోయిన చెడుని తీపి భూషణ వికాస శ్రీధర్మ పుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా దుష్ట సంహార నరసింహ దురిత దూరా నరసింహనీ దివ్య నామ మంత్రము చేత దురిత జాలములన్ని దోలవచ్చు నరసింహనీ దివ్య నామ మంత్రము చేత బలువైన రోగము బాపవచ్చు నరసింహనీ దివ్య నామ మంత్రము చేత రిపు సంగముల సంహరించవచ్చు నరసింహనీ దివ్య నామ మంత్రము చేత దండహస్తుని బంట్ల ధరమవచ్చు బలిర నేని మహామంత్ర బలము చేత దివ్య వైకుంఠ పదవి సాధించవచ్చు భూషణ వికాస శ్రీధర్మ పుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా దుష్ట సంహార నరసింహ దురిత దూరా ఆది నారాయణయనుచు నాల్క తోడ బలుక నేర్చిన వారి పాదములకు సాష్టాంగమున నమస్కారమర్పణ చేసి ప్రస్తుతించెదనయ్య బహువిధములా ధరణిలో నరులెంత దండివారైనను నిన్నుగానని వారిని స్మరింప
మేము శ్రేష్ఠుల మంచు మిడుకుచుండెడి వారి చెంత చేరగనేను శేషయన పరమ సాత్వికులైన నీ భక్తవరుల దాసులకు దాసుడనుచు మీ ధాత్రిలోన భూషణ వికాస శ్రీధర్మ పురనివాస దుష్ట సంహార నరసింహ ధురిత దూరా దుష్ట సంహార నరసింహ దురిత దూరా ఐశ్వర్యములకు నిన్ననుసరింపగలేదు ద్రవ్యమిమ్మని వెంటదగులలేదు కనకమిమ్మని చాలా కష్టపెట్టగలేదు పల్లకిమ్మని నోట బల్కలేదు సొమ్ములిమ్మని నిన్ను నమ్మి కొల్వగలేదు భూములిమ్మని పేరు పొగడలేదు బలములిమ్మని నిన్ను బ్రతిమాలగాలేదు పశుల నిమ్మని పట్టుబట్టలేదు నేను గోరినదొక్కటే నీలవర్ణా చెయ్యనను మోక్షమిచ్చిన చాలు నాకు భూషణ వికాస శ్రీధర్మ పురనివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా దుష్ట సంహార నరసింహ దురిత దూరా.